హాయ్ ఫ్రెండ్స్, జీ తెలుగు ఛానల్ సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనే పేరుతో ఒక సింగింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేసిందని మనందరికీ తెలుసు. అయితే జీ తెలుగు వాళ్ళు ఫస్ట్ ప్రోమోలో వేసిన ఒక సాంగ్ బయటలో ఒక కుర్రాడు లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్ని పాడాడు. ఆ సాంగ్ జాను మూవీలోది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం అందరినీ వెయిట్ చేసేలా చేయించింది ఆ ప్రోమో. ఆ ప్రోమోలో ఉన్న అబ్బాయి పేరు యశస్వి కుండేపూడి. అప్పటి వరకు స్టేజ్ షోస్తో కొంతమందికే తెలిసిన యశస్వి ఆ ప్రోమోలో అతను పాడిన విధానానికి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అసలు ఆ వాయిస్, ఫీల్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ వీడియోలో యశస్వి గురించి కొన్ని విషయాలు చూద్దాం. యశస్వి కొండేపూడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో పుట్టాడు. యశస్వికి ఒక సిస్టర్ కూడా ఉంది. తను కూడా ఒక సింగర్. ఇతనికి చిన్న వయసు నుంచి మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పటి నుండే కీబోర్డ్ని ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. చిన్న వయసు నుంచే సాంగ్స్ని పాడేవాడు. యశస్వి కాకినాడలో ఉన్న భాష్యం పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ని కంప్లీట్ చేశాడు. ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ని కంప్లీట్ చేశాడు యశస్వి. ఇంటర్ అయ్యాక కొన్ని రోజులు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేవాడు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీలో MBBSలో జాయిన్ అయ్యాడు యశస్వి. MBBS ఫస్ట్ ఇయర్ నుంచే స్టేజ్ షోస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్తో కలిసి ఒక బ్యాండ్ని కూడా పెట్టాడు యశస్వి. యశస్వి చిన్న వయసులోనే ఒక కాంపిటీషన్లో విన్ అయ్యి ద గ్రేట్ సింగింగ్ లెజెండ్ గానగంధర్వ శ్రీ ఎస్పి బాలు గారి చేతుల మీదుగా విన్నింగ్ అవార్డును తీసుకున్నాడు. అది తనకు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని యశస్వి చెప్తూ ఉంటారు. యశస్వి తన బ్యాండ్తో ఈస్ట్గోదావరిలో చాలా స్టేజ్ షోస్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో కరోనా మీద అవగాహన కల్పించడం కోసం కరోనా ఫ్రమ్ చైనా అనే సాంగ్ని యశస్వి పాడారు. ఈ సాంగ్ని డైరెక్టర్ సూర్య ఆకొండి అనే వ్యక్తి స్క్రీన్ ప్లే మరియు డైరెక్షన్ చేశారు. ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ సూర్య ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. 7 సంవత్సరాలకు ముందు అంటే 2013-2014 టైంలో యశస్వి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి కవర్ సాంగ్స్ని పాడి దానిలో అప్లోడ్ చేసేవాడు. జీ సరిగంప సింగింగ్ కాంపిటీషన్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న యశస్వి దానిలో పాల్గొని ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యారు. టీవీలో జీ తెలుగు సరిగంప ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు యశస్వి సాంగ్ రాకపోవడంతో కొంచెం నిరాశ చెందారు. యశస్వి పాడిన సాంగ్ కోసం నెక్స్ట్ సండే వరకు ఆగాల్సి వచ్చింది. సెకండ్ ఎపిసోడ్లో కూడా యశస్వి సాంగ్ రాలేదు. ఇక ఆడియన్స్ అందరూ జీ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వారి కామెంట్స్ రూపంలో కోపాన్ని తెలియజేశారు. అది యశస్వికి ఉన్న క్రేజ్ని తెలియజేసింది. ఆ తర్వాత 3rd ఎపిసోడ్ రానే వచ్చింది. ఇక ఏముంది, యశస్వి జాను మూవీలో ద లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్ని పాడి తన గాన విశ్వరూపాన్ని పరిచయం చేశాడు. ఆ సాంగ్ విన్న యాంకర్ ప్రదీప్, జడ్జెస్ కోటి, ఎస్పీ శైలజ్ గారు, చంద్రబోస్ తన్మయత్వంలో ఉండిపోయారు. అప్పటి వరకు యశస్వి యూట్యూబ్ ఛానల్ 7 సంవత్సరాల్లో 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నది ఏకంగా 120,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళిపోయింది. ద లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ విన్న హీరో శర్వానంద్ కూడా సింప్లీ సూపర్బ్ అని ట్వీట్ చేశారు. ఇంకా యశస్వి సెకండ్ సాంగ్ ప్రోమో రానే వచ్చింది. ఇక అందులో యశస్వి సెలెక్ట్ చేసుకున్న సాంగ్ మరియు పాడిన విధానం చూస్తే సింప్లీ సూపర్బ్. యశస్వి పాడుతున్న సాంగ్స్ ఒరిజినల్ సాంగ్స్ పాడిన సింగర్ కన్నా 100 రెట్లు బాగా పాడుతున్నట్టు అనిపిస్తోంది. యశస్వి తన కెరీర్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ టీమ్ కూల్ టాప్ 10 తెలుగు యూట్యూబ్ ఛానల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ కూల్ టాప్ 10 తెలుగు యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. జై హింద్.